ఒక ఉద్యోగం సంపాదించాలంటే ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. అందుకు కఠినమైన సాధన కూడా అవసరం. అలాంటిది ఒక్కసారి 4 ఉద్యోగాలు వరిస్తే అదృష్టవంతులు అంటారు. అలాంటి అదృష్టమే ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలం సోనాలకు చెందిన యువతిని వరించింది. ఇటీవల వెలువడిన గురుకులాల ఫలితాల్లో ఏకంగా 4 ఉద్యోగాలకు ఎంపికైంది. ఎక్కడా కోచింగ్కు వెళ్లకుండానే కళాశాలలో బోధించిన గురువుల సూచన మేరకు ఇంటి పట్టునే ఉండి పట్టుబట్టి ప్రణాళికబద్ధంగా చదివి పోటీ పరీక్షల్లో నెగ్గి ఉద్యోగాలను సాధించింది. ఆమె మరెవరో కాదు, ఆమె బోయినపల్లి జ్యోతి. జ్యోతి అమ్మ నాన్న బోయినపల్లి రాములు, లక్ష్మి. ఉపాధి కోసం కిరాణా దుకాణం నడుపుకుంటూ పూజా సామాగ్రిని కూడా విక్రయిస్తుంటారు. వీరికి 2 ఆడపిల్లలు, 1 కుమారుడు. చిన్న కూతురు జ్యోతి సోనాల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి వరకు చదువుకుంది. ఆ తర్వాత బజార్ హత్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యను, అక్కడే ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగు పూర్తి చేసిన జ్యోతి తెలంగాణ విశ్వవిద్యాలయంలో బీఎడ్ పూర్తి చేసింది. సెట్లోనూ అర్హత సాధించింది. కస్తూర్బా గాంధీ విద్యాలయంలో సిఆర్టి పోస్టు కోసం గత సంవత్సరం నిర్వహించిన పరీక్షల్లో మొదటి ర్యాంకు సాధించింది. ప్రస్తుతం నేరడిగొండలోని కస్తూర్బా విద్యాలయంలో తెలుగు ఉపాధ్యాయురాలుగా పనిచేస్తోంది. కాగా ఇటీవల గురుకుల విద్యాలయాల్లో ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన పరీక్ష రాసి 4 ఉద్యోగాలకు ఎంపికైంది జ్యోతి. టీజీటి, పీజీటి, జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్ పోస్టులకు ఎంపికైంది. ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న పట్టుదలతో కష్టపడి చదివానని, దాని ఫలితంగానే 4 ఉద్యోగాలకు ఎంపికయ్యానని జ్యోతి న్యూస్ 18తో చెప్పింది. వేరే వాళ్ళకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో నేను వెరిఫికేషన్ వెళ్ళలేకపోయాను. ఫస్ట్ నాకు పీజీటీ వచ్చింది. పీజీటీ వచ్చిన తర్వాత నేను అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకున్న తర్వాత జేఎల్డిఎల్ వచ్చింది. వచ్చిన తర్వాత నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను, డెమోకి వెళ్ళాను. ఫస్ట్ డిఎల్ వచ్చింది, దాని తెల్లారే జేఎల్ కూడా వచ్చింది. ఒకటేసారి ఫస్ట్ పీజీటీ వచ్చినప్పుడు చాలా సంతోషపడ్డా నేను. ఈ తర్వాత వచ్చిన తర్వాత అంత హ్యాపీనెస్ ఏం లేకుండే. నాకంటే ఎక్కువ మా తల్లిదండ్రులు సంతోషపడ్డారని నేను అనుకుంటున్నా. తమ కూతురు ఏకకాలంలో 4 ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉందని జ్యోతి తల్లిదండ్రులు రాములు, లక్ష్మి అన్నారు. పగలు రాత్రి తేడా లేకుండా చాలా కష్టపడి చదివిందని చెప్పారు. బిడ్డ కోసం తాము కూడా చాలా కష్టపడ్డామని పేర్కొన్నారు. అటు ఏకకాలంలో 4 ఉద్యోగాలకు జ్యోతి ఎంపిక కావడం పట్ల గ్రామస్తులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చేంజ్ చేంజ్ తిరిగినా బాగా కష్టం చేసి నా బిడ్డ కోసమని సరిపించిన నేను. నా బిడ్డ మంచిగా కావాలన్నట్లు మా కుటుంబంలో ఇంత మంచిగా ఓర్లకు సుఖ రాదు. మా అందరిది మా బుక్కులం అంటే బీద కుటుంబం. అవు కోచింగ్ పొమ్మన్నా కానీ పోలేదు. కాకపోతే లైబ్రరీ నుండి చదువుతూ ఆమె గ్రూపుల పోస్టులు పడాలని అప్లై చేసింది. దానికి పీజీటీ, టీజీటీ అండ్ జేఎల్డిఎల్ 4 అప్లై చేసి 4 ఎగ్జామ్ రాసింది. అందులో 4 ఒకటే టీజీటీ వస్తుందని కంపల్సరీ చెప్పింది నాకు. ఏదో అమ్మ ఒకటైతే ఒకటా సరే అని మేము సంతోషపడ్డాం. అయినా కానీ ఆమెకు 4 జాబులు వచ్చిందానికి బాగా సంతోషపడుతున్నాం.